ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ప్రజాభవన్లో జరగనుంది. రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు పరిష్కరించుకునే దిశగా ఇక సమావేశం కొనసాగనుంది. ఏపీ మంత్రులు, తెలంగాణ మంత్రులు, ఇరు రాష్ట్రాల సీఎస్లు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు భేటీలో ప్రధానంగా పాల్గొనబోతున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని ప్రజాభవన్ నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ప్రజాభవన్ వేదికగా హైదరాబాద్ లో భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ 2 రోజుల నుండి కూడా ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా సీఎస్ శాంతికుమార్ కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి భేటీకి ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. మనం ప్రస్తుతం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. ప్రజాభవన్ దగ్గర కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా ఇటు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా తమ అధినేతలకైతే బ్యానర్లు కూడా కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రజాభవన్ దగ్గర నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఈ బ్యానర్లు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా భారీ ఎత్తున ఇక్కడికి తరలివచ్చేటువంటి అవకాశం ఉంది. మరి అదేవిధంగా ఇటు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. నిన్న సాయంత్రమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేగంపేట విమానాశ్రయం నుండి నేరుగా ఇటు పెద్ద ర్యాలీతోటి తన నివాసానికి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూసాం. వర్షం వస్తుంటే కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు సిబిఎన్ను ఇంటికి ర్యాలీగా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మనం ప్రజాభవన్లో ఇక్కడ సాయంత్రం జరగబోయేటువంటి మీటింగ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉంటే సాయంత్రం జరగబోయేటువంటి మీటింగ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ యొక్క భేటీలో ప్రధానంగా గత కొన్నేళ్లుగా అంటే 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు కూడా పరిష్కారం కాకుండా అపరిష్కృతంగా ఉండిపోయినాయి, పెండింగ్లో ఉన్నాయి. అనేక సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోకుండా ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ కానీ లేకపోతే ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ఎక్కడ కూడా అదివైపుగా ఆలోచన చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే అటు ఏపీలో చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణలో ఇటు రేవంత్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ అంశాలపై దృష్టి సారించడమే కాకుండా చంద్రబాబు నాయుడు కూడా ఒక లేఖ రాయడంతో ఈ లేఖకు సంబంధించి ఇటు రేవంత్ రెడ్డి కూడా లేఖకు రిప్లై ఇస్తూ ఈ యొక్క హైదరాబాద్లోనే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసేందుకైతే ముఖ్యంగా ప్రజాభవన్ ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడే అనేక అంశాలను కూడా చర్చించేందుకు అయితే మరి ఇక్కడ ఇటు ఏపీకి సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా సిఎస్, వారితో పాటుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా కందుల దుర్గేశ్, అదేవిధంగా సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి ముగ్గురు, వారితో పాటుగా సిఎస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కూడా పాల్గొనబోతా ఉన్నారు. మరొకవైపు తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఇటు బట్టి విక్రమార్క, దుద్దిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వారితో పాటు సిఎస్ శాంతకుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఈ యొక్క సమావేశం ముగిసిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఇక్కడే విందు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే 10 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు, ముఖ్యంగా 9వ షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశాల పైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. 9వ షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఈ యొక్క 9వ షెడ్యూల్లో ఇంకా మొత్తం 91 అంశాలలో 68 మాత్రమే పరిష్కారం కావడం జరిగింది. ఇంకా 23 అంశాలు కూడా పరిష్కారం కాలేదు. వీటిపైన కూడా ఈ యొక్క చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు ఇటు 10వ షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశంలో 143 మొత్తం కూడా ఈ అంశాలకు సంబంధించినటువంటి అంశంలో ఇంకా 30 వరకు కూడా ఈ సమస్యలు పరిష్కారం కాలేదు. దీనికి సంబంధించినటువంటి కూడా వీటిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ 2 షెడ్యూల్లో లేనటువంటి మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన కూడా 30 అంశాలు కూడా వీటిలో ఉన్నాయి. ఇవి కూడా పరిష్కారం సంబంధించినటువంటి పరిష్కరించే దిశగా ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే అడుగులు వేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సాయంత్రము జరిగేటువంటి ఈ యొక్క సమావేశంలో నేతలు అయితే ముఖ్య నేతలందరూ పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి దీంట్లో ఈ చర్చ జరగనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ పక్షాలు మొత్తం కూడా ఆ వైపుగా ఆలోచన చేస్తూ ఉన్నాయి. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఈ యొక్క భేటీకి ముఖ్యంగా రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. వివిధ పార్టీలు కూడా ఈ యొక్క ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఏం జరుగుతుంది ఈ యొక్క ఈ గత 10 ఏళ్లుగా పరిష్కారం కానటువంటి ఈ సమస్యలు ఉన్న పరిష్కారం అయితే అని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగానైతే వివిధ పార్టీలు కూడా ఇటు రాజకీయంగా లేకపోతే ఇటు రాష్ట్ర అభివృద్ధి పరంగా కూడా చూసేటువంటి కోణంలో కూడా కొంతమంది విమర్శకులు కూడా దీనిపైన ఏం జరుగుతుందని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది మాత్రం ఈ అంశాలను మాత్రం 99% కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుంటే
పరిష్కారం అవుతాయని చెప్పి చెబుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి సమావేశం జరగడం స్వాగతించేటువంటి అంశం అని కూడా కమ్యూనిస్టు పార్టీలు, అదేవిధంగా ఇటు టీజేఎస్ లాంటి పార్టీలు కూడా చెబుతా ఉన్నాయి. మొత్తానికైతే ఈ దీంతో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి అంశంలో మొత్తం 811 టీఎంసీలకు సంబంధించినటువంటి వాటర్లు, తెలంగాణకు 558 టీఎంసీలు వాటర్ దక్కాల్సిన అవసరం ఉండగా ఇప్పటికైతే ఇటు 299 టీఎంసీల వాటరే వస్తూ ఉన్నది. కాబట్టి కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం కూడా 66% తెలంగాణలో ఉండి కేవలం 299 టీఎంసీలు మాత్రమే వాటర్ దక్కుతా ఉంది. అదేవిధంగా 34% పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ఏపీకి మాత్రం 512 టీఎంసీల వాటర్ దక్కుతా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రధానంగా దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో అప్పులకు సంబంధించినటువంటి, ఆస్తులకు సంబంధించినటువంటి అంశంలపై కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆస్తులకు సంబంధించినటువంటి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కానీ, హెరిటేజ్ భవన్ కానీ, లేకపోతే సిఐడి కార్యాలయం, ఇవన్నీ కూడా ఇంకా పరిష్కారం కాలేదు. వీటికి సంబంధించినటువంటి విభజన జరగలేదు. గతంలో కొన్ని సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ పెట్టాను, వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే అప్పగించినటువంటి పరిస్థితి ఉన్నది. వీటితో పాటుగా ఇటు అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ లాంటి, జేఎన్టీ లాంటి అనేక కూడా ఇంకా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. వాటితో పాటుగా విద్యుత్కు సంబంధించినటువంటి అంశం, 24,000 కోట్ల రూపాయలు ఇప్పటికే తెలంగాణకు రావాల్సి ఉందని చెప్పేసి తెలంగాణ వాదిస్తూ ఉంది. అదేవిధంగా 7,000 కోట్ల వరకు కూడా ఏపీకి తమకు రావాలని చెప్పేసి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. ఈ కోర్టు అంశం, ఈ అంశం కూడా కోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో విద్యుత్ బకాయిలు తెలంగాణకు రావాల్సిన వాటిని వెంటనే చెల్లించాలని కోరుతూ ఉన్నారు. దాంతోపాటుగా ఇటు ఏపీలో కూడా అనేక ఆస్తులు కూడా, ఇది ఓడరేవులు కానీ, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, లేకపోతే వివిధ ఆస్తులకు సంబంధించిన దాంట్లో కూడా తీర ప్రాంతంలో కూడా తమకు వాటా కల్పించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చర్చించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ చర్చలో ప్రధానంగా ఈ అంశాలు, ఈ సుదీర్ఘంగా ఈ యొక్క చర్చలో జరగబెట్టిన చర్చలో ఈ యొక్క 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్, ఆ షెడ్యూల్లో లేనటువంటి అంశాలు, వాటితో పాటుగా ఆస్తులకు సంబంధించినటువంటి, అప్పులకు సంబంధించినటువంటి, వడ్డీలు చెల్లిస్తున్నటువంటి అంశాలపైన కూడా ఈ మొత్తానికైతే ఈ చర్చ జరగనుంది. ఈ చర్చలో ప్రధానంగా ఇటు పాల్గొన్నటువంటి మంత్రులతో పాటుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు, సీఎస్లు కూడా పాల్గొంటున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క భేటీకి అయితే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కెమెరామ్యాన్ వంశ.